ఎందుకు గాడ్ ఏర్పాటు చేసుకోమంటాను నేను? నైట్ మీరు లడ్డూలు గట్టి పెట్టేటప్పుడు కొంతమంది చిల్లర పిల్లగాలు ఉన్నారు, వాళ్ళు తీసుకొని పోతారు, అది పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. వేసుకోండి, రోజుకి ఒక డ్యూటీ అక్కడ వేసుకొని ఒకళ్ళు ఇద్దరు ఉండి అక్కడ ఉండే ఆ విగ్రహానికి ఆ లడ్డూకి, తర్వాత కోతులు బెడద ఎక్కువ ఉంది మన సైడ్, మంకీస్ ఎక్కువ వస్తుంటాయి కనుక ఆ దీపం గట్టి వచ్చేటప్పుడు దీపం తన్ని కింద పడిపోయినా మళ్ళీ కాలిపోవడం ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముందుగానే మనం గెస్ చేయగలం. శానిటేషన్ సిబ్బంది ఉండటం కానీ అందరినీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న విగ్రహాలు మీకు అనుకూలంగా ఉండడాని కోసమని సింగూటం తర్వాత అంకిరోపల్లి దగ్గర ఎక్కడైతే మీరు ఇమర్జన్ చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి. మాక్సిమం ఫెసిలిటీస్ అన్ని కూడా మేము సోమశిల దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి యూటిలైజ్ చేసుకుంటూ ఎటు నుంచి మన చోట దగ్గర దగ్గర ఒక 200 విగ్రహాలని మన మండలంలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అందులో పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి, అంటే 7 ఫీట్ అండ్ అబవ్ విగ్రహాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన అంటే ఇమర్షన్ టైంలో, నిమజ్జన టైంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఇమర్షన్ పాయింట్ల దగ్గర అనేక రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి మా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేను ఆర్డీఓ గారికి లెటర్ పెట్టి ఆర్డీఓ గారు ఆఫీస్లో దీనిపై రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ సందర్భంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని అంటే ఇమర్షన్కి అవకాశం ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, లాండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ 5 డిపార్ట్మెంట్లు కలిసి నిన్న ఆర్డీఓ గారు ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ని అంటే మన బ్యాడ్ ఇన్సిడెంట్ మన అంకిరావపల్లిలో లాస్ట్ ఇయర్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒక మనిషి చనిపోవడం జరిగింది. సో అటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా ఎలాగ ముందస్తు చర్యలు చేయాలి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేయాలి, ఏ ఏ పనులు చేయాలి, ఫైనల్గా పబ్లిక్కి కనెక్టింది పబ్లిక్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్మూత్గా ఇమర్షన్ అయ్యే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగానే మాతో పాటు అంటే గవర్నమెంట్ అధికారులతో పాటు ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి. సో ఇన్ టైం మీరు ఏదైతే టైం చెప్పారో ఆ టైం ప్రకారంగా పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసి మీరు ఇచ్చిన రూట్ ప్రకారంగానే మీరు ర్యాలీ అనేది తీయాల్సి వస్తుంది. మరియు మీరు ఆ అప్లికేషన్ పెట్టే టైంలో ఏ అయితే వెహికల్స్ ఇచ్చారో ఆ వెహికల్ పూర్తిగా కండిషన్లో ఉండేటట్లు చూసుకో. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ కొల్లాపూరు మండల ప్రజలకు అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. మండలం మొత్తం కూడా అనేక చోట్ల కూడా అనేక రకమైన విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ విగ్రహాల్లో 7 ఫీట్స్ అండ్ అబవ్ విగ్రహాలు చాలా వరకు ఉన్నాయి. అయితే గతంలో మనకి సింగోటం చెరువు, తర్వాత అంకిరావపల్లి కెనాల్, నెక్స్ట్ ఎల్లూరు రిజర్వాయర్, తర్వాత సోమశిల పుష్కర్ ఘాట్ దగ్గర నిమజ్జనం చేసేవారు. అయితే ఆ చోట్ల ఇప్పుడు మా పై ఆఫీసుల యొక్క ఉత్తర్వుల ప్రకారంగా అన్ని యొక్క నిమజ్జన పాయింట్ చోట్ల కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ పబ్లిక్ ఏ విధంగా కూడా అవాంతరీయ సంఘటన జరగకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించినారు మా ఎస్పీ గారు. దానిలో భాగంగానే నిన్న ఆర్డీఓ గారితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ సెక్రటరీ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే నిమజ్జనం ప్లేసెస్లో అక్కడ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా బుషెస్ అన్ని కూడా నీట్గా క్లియర్ చేసి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. మరియు ఆ చోట నిమజ్జనం అనేది మ్యాక్సిమం సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ వరకు జరుగుతున్న క్రమంలో అన్ని చోట్ల కూడా లైటింగ్ మంచిగా ఏర్పాటు చేయాలని మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ డిపార్ట్మెంటు మన సోమశిల మరియు సింగోటం చెరువులో కూడా చిన్న పుట్టీలు పెట్టి అందులో గజేతగాలను పెట్టి వాళ్ళకి లైఫ్ జాకెట్తో కూడా అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద విగ్రహాలు ఇక్కడ మన కెనాల్లో వేస్తే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఇబ్బంది అవుతుంది కనుక పెద్ద విగ్రహాలు అంటే 7 ఫీట్స్ అండ్ అబవ్ విగ్రహాలన్నీ కూడా సోమశిలకి డైవర్ట్ చేయాలని సూచించడం జరిగింది. సోమశిలలో కూడా ఆ క్రేన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోమశిలలో క్రేన్ ఏర్పాటు చేస్తున్నాం, లైటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం, పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ నుంచి అక్కడ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా అన్ని క్లియర్ చేసి పెడుతున్నాం. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ అందుబాటులో ఉండి ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి అక్కడ గజేతగాలను పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ వాళ్ళని కూడా ఈరోజు పిలిపించి ఉత్సవ కమిటీ అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. ర్యాలీ తీసే సందర్భంలో మ్యాక్సిమం అందరూ కూడా అంటే 11th డే అంటే ఈ మంత్ 17th రోజు ఎక్కువ విగ్రహాలు నిమజ్జనంకి వెళ్తున్నాయి. ఆ విగ్రహాలు నిమజ్జనంకి వెళ్ళిన సందర్భంలో ఉత్సవ కమిటీ వాళ్ళు కొన్ని వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఏ విధంగా నిమజ్జనం చేయాలి, ఏ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా నిమజ్జనానికి ఉపయోగించేటటువంటి వెహికల్ ఏదైతే ఉంటుందో, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ ట్రాలీ అయితే ట్రాలీ, దానికి కంప్లీట్గా అది ఫిట్గా ఉండాలి, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి,
కొత్త వెహికల్ అయి ఉండాలి, ఇన్సూరెన్స్ అయి ఉండాలి, ఆ డ్రైవర్ కూడా ఎక్స్పర్ట్ అయి ఉండి వానికి కంప్లీట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆ విగ్రహాలు ఏ రూట్లో అయితే తీస్తున్నారో ఆ రూట్లో కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లైన్ మ్యాన్ కూడా ఆ విగ్రహం ఎప్పుడు వస్తాడు, ఎక్కడైనా వైర్లు గట్టి కిందకు ఉంటే అక్కడ పైకి గుంజి కట్టడం, తర్వాత విగ్రహం వచ్చే టైంలో ఆ పవర్ కూడా ఆఫ్ చేయడం కూడా జరుగుతుంది. సో విగ్రహం మన ఉత్సవ కమిటీలో